తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల నుంచి తమ పార్టీ పోటీ చేస్తుందని బహుజన భారత్ పార్టీ అధ్యక్షులు వెంకట్ కాస్ బే తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నుంచి బాబురావు గైక్వాడ్, కామారెడ్డి నుంచి చందు గైక్వాడ్, జుక్కల్ నుంచి బాబురావు, మల్కాజ్గిరి నుంచి గణేష్లతో పాటు మిగిలిన నియోజకవర్గాల నుంచి తమ పార్టీ అభ్యర్థులు గెలిపే ధ్యేయంగా బరిలో నిలవనున్నారని తెలిపారు. మరో వారంలో పూర్తిస్థాయి అభ్యర్థులను ప్రకటించి ప్రచారం ప్రారంభిస్తామన్నారు. అసమానతలు లేని సమాజం నిర్మాణం వంటి ఆశయాలతో తమ పార్టీ ఆవిర్భవించిందని చెప్పారు. అందరి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని బరిలో దిగుతున్న తమ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. పార్టీ తరఫ్ సే హమ్ ఇస్ తెలంగాణకి ఎలక్షన్ మే కంటెస్ట్ కర్నే జా రహే హై ఔర్ పహలి లిస్ట్ 15 లోగో కి జో అలగ్ అలగ్ కన్స్టిట్యూషన్ సే ఎలక్షన్ కంటెస్ట్ కరెంగే ఉస్కా హమ్నే అభీ ప్రెస్ మే నేమ్స్ ఆర్ కన్స్టిట్యూషన్ డిక్లేర్ కర్ దియే హై. బహుజన్ భారత్ పార్టీ బహుజన్ ఫిలాసఫీ పర్ చల్తీ హై ఔర్ హమే పతా హై देश में हर तरफ बहुजन फिलॉसफी का डिपोटेशन हो रहा है और रूलिंग कम्युनिटी कांग्रेस, भारतीय जनता पार्टी और बीआरएस बहुजन फिलॉसफी को दबाकर, बहुजन लोगों को दबाकर उनका एक्सप्लॉयटेशन करना शुरू कर दिए हैं. तो इनके संदर्भ में बहुजन भारत पार्टी बहुत सेंसिटिव है और तेलंगाना राज्य में जो बीआरएस के माध्यम से, कांग्रेस के माध्यम से जो इस एक्सप्लॉयटेशन में भाग लेकर गरीब लोगों का एक्सप्लॉयटेशन कर रहे हैं उसके खिलाफ बहुजन भारत पार्टी यहां इलेक्शन कंटेस्ट करने जा रही है.